మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జామ పండు తినడానికి అందరూ ఇష్టపడతారు కానీ దీనివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు అతి తక్కువ క్యాలరీలు తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్న పండు ఏదైనా ఉంది అంటే అది జామ అని చెప్పుకోవచ్చు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది అలాగే ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది వయసుకు ముందే ముఖంపై వచ్చే ముడతలు చర్మంలో సాగుదల ఇవన్నీ కూడా లేకుండా చేస్తుంది ఏ బిసి విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి ఈ జామకాయలో శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కంటి సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్ను కూడా ఈ జామ పండు మనకి రాకుండా చాలా వరకు అరికడుతుంది స్త్రీలలో రుతుచక్ర సమస్యలు బ్రెస్ట్ క్యాన్సర్స్ మరియు పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి ఈ జామకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది జామపండు ప్రతిరోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి దీనిలో విటమిన్ ఏ ఫ్లెవనాయిడ్స్ అయిన కెరోటిన్ లైకోపిన్ ఉండడం వల్ల ఊపిరితిత్తులకు చర్మానికి కంటికి చాలా చాలా మంచిది అతి నీళ్ళ లోహిత కిరణాల నుంచి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను ఈ జామకాయలో ఉండో లైకోపిన్ అడ్డుకుంటుంది జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బుల్ని బీపీ పెరగకుండా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా జామకాయలో బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఈ కే విటమిన్స్ కూడా ఉంటాయి ఎర్ర రక్త కణాల్లో ఉత్పత్తిలో ఈ జామకాయ ఎంతగానో సహాయపడుతుంది జామపండు ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బాగా పండిన జామ పండులో యాభై గ్రాముల గుజ్జును తీసుకొని పది గ్రాముల తేనెను దానిలో కలుపుకొని తీసుకుంటే శరీరంలో ఎంతో ఫాస్ట్గా శక్తి అనేది పుంజుకుంటుంది ఈ విషయం ఆరోగ్య నిపుణులు సైతం మనకు సూచిస్తున్నారు ఉదయం రాత్రి భోజనం చేసిన తర్వాత జామ పండును కనుక ఒకటి తింటే మన జీర్ణక్రియ అనేది చాలా సాఫీగా జరుగుతుంది దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు గుండె జబ్బులతో బాధపడేవారు ప్రతిరోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలల పాటు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు జామ తింటే శరీరంలో రక్తం సరఫరా సాఫీగా జరుగుతుంది అలాగే జామపండు చెట్టులోని ఆకులను కనీసం ఇరవై ఇరవై ఐదు ఆకుల్ని నీటిలో ఉడకపెట్టి ఆ నీటిని చల్లార్చి అందులో పట్టిక పొడి వేసి బాగా కలిపి ఆ నీటితో పుక్కిలిస్తే పంటి నొప్పులన్నీ మటిమయమైపోతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు జామ ఆకులు మనకి మనకి ఎంతో బాగా నోటి సమస్యలు అంటే పంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గించడానికి ఉపయోగపడతాయి అలాగే నోరు పూయడం నాలిక పూయడం అలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ జామ ఆకులు నీటిలో మరగపెట్టి మనం కనుక ఆ నీటితో నోరు పుక్కిలించినట్లయితే మనకి ఆ నోటిపూత సమస్యలు అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి అలాగే జీర్ణక్రియ చాలా వేగవంతం అవుతుందన్నమాట మనం తిన్న ఆహారం సాఫీగా జీర్ణం అవ్వడానికి ఈ జామ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ జామ పండు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం రోజు తప్పకుండా ఒక్క జామ పండును ఖచ్చితంగా అయితే తినండి చూశారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ